నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. నిర్భయ దోషుల ఉరిపై ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు. రేపు ఉరి శిక్ష అమలుకు తిహార్ జైలు అధికారుల ఏర్పాట్లు. బీసీలకు రిజర్వేషన్లు తగ్గిస్తే ఊరుకోమన్న అచ్చెన్నాయుడు. బలహీన వర్గాలకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపణ. గవర్నర్ను కలిసిన బీజేపీ నేతలు జగన్ ప్రభుత్వం వచ్చాక హిందూ ధర్మాన్ని పక్కన పెట్టేశారని విమర్శ. అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్. వివరాల్లోకి వెళ్తే, పటియాల కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలుపై స్టే విధించింది లేదని తేల్చి చెప్పింది. స్టే విధించాలన్న పవన్ కుమార్, అక్షయ్ సింగ్ల పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి శిక్ష అమలు చేయనున్నారు తిహార్ జైలు అధికారులు. నిర్భయ దోషుల డెత్ వారెంట్ పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. నిర్భయ నిందితుడు అక్షయ్ స్టే ఇవ్వాలని పటియాల కోర్టులో పిటిషన్ వేశాడు. స్టే ఇచ్చేందుకు పటియాల ట్రయల్ కోర్టు నిరాకరించింది. దీంతో నిందితులకు ఉరి శిక్ష అమలు కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై వైసీపీ అవాస్తవాలు చెబుతోందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా టీడీపీ కేసు వేసిందని మంత్రి బొత్స తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. వైసీపీ నేత సుప్రీంకోర్టుకు వెళ్తే టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ 9 నెలల పాలనలో బలహీన వర్గాలకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. బలహీన వర్గాల మీద కక్షగట్టి పనిచేస్తుంది. 8-9 మాసాల నుంచి ఇంత బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో దాదాపుగా 70% జనాభా ఉన్నటువంటి బలహీన వర్గాల మీద ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఈ 9 మాసాల్లో ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు లేవు. ఈ మధ్యకాలంలో 139 కులాలుంటే 2 కులాలకే ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు. మిగిలినటువంటి కులాల్లో ఉన్నటువంటి బలహీన వర్గాల గురించి కనీసం ఆలోచన చేయటం లేదు. దీంతో పాటుగా ఈ మధ్యకాలంలో మేమెవరికీ వ్యతిరేకం కాదు, కానీ ఎవరైతే కాపు కమ్యూనిటీలో ఉన్నటువంటి మహిళలకి కాపు నేస్తం పేరిట డబ్బులు ఇవ్వడానికి డిసైడ్ చేశారు, వారికి ఇవ్వండి, దానికి మేము అభ్యక్షణ కాదు. వారితో పాటుగా బలహీన వర్గాల్లో ఉన్నటువంటి మహిళలకు కూడా సమానంగా డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. జగన్ ప్రభుత్వం వచ్చాక హిందూ ధర్మాన్ని పక్కన పెట్టేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గవర్నర్ను బీజేపీ నేతలు కలిశారు. అనంతరం కన్నా మీడియాతో మాట్లాడుతూ 3 విషయాలపై గవర్నర్ను కలిసినట్లు తెలిపారు. నెల్లూరు, పిఠాపురం దేవాలయాల్లో జరిగిన ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ దాడులపై చాలా సామాన్యంగా కేసులు రిజిస్టర్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అండతోనే మతిస్థిమితం లేని వ్యక్తుల దాడి అని, కేసులు నమోదవుతున్నాయని దుయ్యబట్టారు. పోలీస్ కేసులు పెట్టినా, ఉద్యమాలు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదు అని అంటే ప్రభుత్వ అండదండలు ఉంటేనే అట్లా జరుగుతుంది.
ముఖ్యమంత్రి కనుక గట్టిగా ఉంటే ఈ రకంగా ఎక్కడ జరిగినా కూడా మతి స్థిమితం లేని వ్యక్తి అనేది కామన్గా రాసుకొని కేసెస్ క్లోజ్ చేస్తామన్నారు. రెండింటి మీద కూడా గవర్నర్ గారిని ఇంటర్వెన్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి వీటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాం. పరిస్థితులు ఇతను కనబడతా ఉన్నాయి. పోలీస్ కేసులు పెట్టినా ఉద్యమాలు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదు అని అంటే ప్రభుత్వం అండదండలు ఉంటేనే అట్లా జరుగుతుంది. ముఖ్యమంత్రి కనుక గట్టిగా ఉంటే ఈ రకంగా ఎక్కడ జరిగినా కూడా మతి స్థిమితం లేని వ్యక్తి అనేది కామన్గా రాసుకొని కేసెస్ క్లోజ్ చేస్తామన్నారు. రెండింటి మీద కూడా గవర్నర్ గారిని ఇంటర్వెన్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి వీటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాం. పరిస్థితులు ఇతను కనబడతా ఉన్నాయి. పోలీస్ కేసులు పెట్టినా ఉద్యమాలు చేసినా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. 27-28 డివిజన్లలో 75 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. మంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. విజయవాడ నగరపాలక సంస్థపై ముఖ్యమంత్రి జగన్ మీటింగ్స్ పెట్టి సమస్యలు అడిగి తెలుసుకున్నారన్నారు. గత 5 ఏళ్ల కాలంలో విజయవాడని నిర్లక్ష్యం చేసిన దానిపై జగన్ అవగాహన చేస్తున్నారన్నారు. మా పశ్చిమ నియోజకవర్గంలో 75 లక్షల రూపాయల రోడ్లని శంకుస్థాపన చేసుకుని జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా మా పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులెత్తుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మా విజయవాడ నగరపాలక సంస్థ మీద అనేక సార్లు మీటింగ్ పెట్టుకొని నగరపాలక సంస్థ యొక్క పరిస్థితులు తెలుసుకొని గత 5 సంవత్సరాల్లో విజయవాడని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసిన తీరు కూడా ఆయన అవగాహన చేసుకొని విజయవాడ నగరానికి అన్ని విధాలు కూడా అండగా ఉండాలని చెప్పని మున్సిపల్ కార్పొరేషన్కి నిధులు లేకపోయినా కానీ ప్రభుత్వ నిధులతో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు విజయవాడ నగరంలో చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క 27-28 డివిజన్లో ఉదయం 75 లక్షలతో ఫౌండేషన్లు వేసుకున్నాము. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ రోజు రోజు ఎక్కడ రోడ్లు శాంక్షన్ అయితే అక్కడ రోడ్లన్నీ కూడా ఫస్ట్ ఇన్స్పెక్ట్ చేయడం, వాటికి శాంక్షన్ చేయడం, వాటికి టెండర్లు పిలవడం, వాటిని ఈ విధంగా ఫౌండేషన్ వేసుకోవడం పూర్తి చేసుకోవడం, సర్వేగంగా అన్ని రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ లైన్స్ కూడా ఎప్పుడో పాతకాలం డ్రైన్స్ అన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ లైన్స్ అన్ని కూడా పాడైపోతే వాటిని పునరుద్ధరించి రేపు ఎండాకాలానికి వాటరు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వాటర్ సప్లై చేసే విధంగా చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. రాష్ట్రం నాశనం అవుతున్నా జగన్ తనకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండలి విపక్ష నేత యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రం తగలబడుతుంటే జగన్ ఇంట్లో కూర్చొని ఆనందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 48% రెవెన్యూ పడిపోయిందని, అడ్వైజర్లపై ఎందుకు అనవసర ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. సలహాదారులు మంచి చెప్పినా జగన్ వినే పరిస్థితి లేదని యనమల విమర్శించారు. స్వయంగా రోమ్ తగలబెట్టాడు అనేటువంటి ఒక ప్రతీతి. ఏం చేద్దంటే ఇతను గోల్డెన్ ప్యాలెస్ కట్టుకోవడానికి నీరో రోమ్ తగలబెట్టి అక్కడ ఆ ప్లేస్లో గోల్డెన్ ప్యాలెస్ కట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేశాడు అనేటువంటి దట్ ఈస్ వాట్ హిస్టరీ సేస్. అంచేత వీళ్ళు నలుగురు అట్లాగే ఈనాడు ఆంధ్రప్రదేశ్ తగలబడిపోతున్నప్పుడు కూడా, ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతున్నప్పుడు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రెస్టేజ్ పోతున్నప్పుడు కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్ రాకపోయినా, రెవెన్యూస్ పడిపోతున్నా, అదేవిధంగా రెవెన్యూస్ పెరగకపోయినా, అదేవిధంగా అభివృద్ధి ఆగిపోయినప్పటికీ కూడా తనకేమి పట్టనట్టుగా నీరవ్ చక్రవర్తి ఎలా అయితే రోమ్ తగలబడితే వీడియోలు వాయింట్ కూర్చున్నాడో అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్ర రాష్ట్రం తగలబడిపోతూ ఉంటే, నష్టపోతూ ఉంటే, ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన బాటమ్ లెవెల్కి అధోగతికి పాలైతే ఈనాడు ఈయన నేను అనుకున్నదే జరగాలనేటువంటి రీతిలో హాయిగా ఇంట్లో కూర్చొని శుభ్రంగా పరిపాలన చేస్తున్నాడు. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ మన ఆంధ్రప్రదేశ్కి. దీన్ని ప్రజలు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంచేత ఈ నలుగురు యొక్క మనస్తత్వాలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అంచేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ మనస్తత్వాలతో పాలిస్తున్నాడంటే ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది. అదేవిధంగా రెవెన్యూస్కి సంబంధించిన వరకు అనేక పేపర్లో చూస్తున్నారు. అసలు రెవెన్యూస్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది? ముఖ్యమంత్రులు జగన్ కేసీఆర్ల మైత్రిపై మాజీ ఎంపీ వివేక్ ఘాటైన విమర్శలు చేశారు. కేసీఆర్ జగన్ మిత్రులని అందరూ అనుకుంటున్నారని, కేసీఆర్ కు ఎవరు శాశ్వత మిత్రులు ఉండరని అన్నారు. కేసీఆర్ అందరినీ తన అవసరానికి వాడుకొని వదిలేస్తారని, ఈ విషయాన్ని ఏపీ సీఎం జగన్ గుర్తెరగాలని సూచించారు.
కేవలం కమిషన్ల కోసమే జగన్తో కేసీఆర్ మైత్రిని కొనసాగిస్తున్నాడని వివేక్ ఆరోపించారు. వెంకటస్వామి మా నాన్నగారు వెంకటస్వామి గారి పుట్టినరోజు పుట్టాడు. వారి వెంట్రికలు ఈరోజు తిరుపతి తిరుమల దేవస్థానంకి ఇవ్వడం జరిగింది. ఆ సందర్భమున కుటుంబ సభ్యులతో తిరుమలకు వచ్చి పూజలు చేసుకొని దర్శనం చేసుకుని పోతున్నాము. చాలామంది అనుకుంటున్నారు జగన్ కేసీఆర్ స్నేహితులైన జగన్ గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్కి ఎవరు స్నేహితులు ఉండరు. వారు అందరినీ వాడుకొని ఎలాగా సందర్భమున వారికి ఎట్లా ఉపయోగపడుతుందో. వెంకటస్వామి మా నాన్నగారు వెంకటస్వామి గారి పుట్టినరోజు పుట్టాడు. వారి వెంట్రికలు ఈరోజు తిరుపతి తిరుమల దేవస్థానంకి ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశం ప్రారంభమైన వెంటనే జేడీయూ ఎంపీ బైద్యనాథ్ ప్రసాద్ మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఢిల్లీ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ నిరసన తెలిపాయి. ఢిల్లీ అల్లర్లకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు పాల్గొన్నారు. गद्दारों को गोली मारो सालों को और हमने उकसाया. कोर्ट कहते हैं कि बीजेपी पार्टी के नेता उकसा रहे हैं और हम उकसाया. अभी बीजेपी पार्टी दल दल में फंस गए हैं. अभी उनकी जो दिल्ली में जो जुलूस निकलता है उसमें भी गोली मारो सालों को नारा लगाए. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో అర్హులైన 45 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అందించారు హోంమంత్రి మేకతోటి సుచరిత. దాదాపు 20 లక్షల విలువగల చెక్లను హోంమంత్రి నవభారత్ నగర్ లోని తన క్యాంప్ ఆఫీసులో అందించారు. గత ఏడాది సెప్టెంబర్ నుండి నేటి వరకు దాదాపు 2,47,35,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ అర్హులకు అందించినట్లు హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జూదమాడుతున్న 7 మంది జూదర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుండి 1,82,750 రూపాయల నగదు, 52 పేకముక్కలు, 7 సెల్ఫోన్లు మరియు 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ విధంగా ఎవరైనా ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ కి పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని రూరల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. రాబడిన సమాచారం పైన నిన్న దినం రాత్రి నేను మా ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి మా సిబ్బంది అంతా కలిసి సుకులూరు క్రాస్లోని చౌడేశ్వరి సిమెంట్ ఫ్యాక్టరీలో రూమ్లో కూర్చొని వేగటాడుతున్న 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 1,82,750 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. 4 మోటార్ సైకిళ్ళు, 7 సెల్ఫోన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అసంఘిక కార్యక్రమాలు మట్కా క్యాబిన్ రోడ్ క్రికెట్ పెట్టింగ్ మరియు ఇసుక మాఫియా
కర్నూలు జిల్లా డోన్ పట్టణం జెడ్పీ హైస్కూల్లో దివ్యాంగురాలైన సుధానాగరాన్ని గత 12 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని రాజకీయ కారణాలతో తనను విధిలో నుండి తొలగించారు. దీనికి నిరసనగా సుధారాణి గారు రిలే నిరాహార దీక్ష చేపట్టింది. అనంతరం ఆమె మాట్లాడుతూ తనను పనిలో నుండి తీసేస్తే తన కుటుంబం రోడ్డున పడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దీక్షకు విద్యార్థి సంఘాలు, బీజేపీ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. నా పేరు బి సుధానాగర్ అని. నేను డోన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏజెన్సీ గత 12 ఏళ్ళుగా కొనసాగిస్తున్నాను. ఇప్పుడు రాజకీయ పార్టీల వల్ల నన్ను తీసేసినారు. నేను ఒక వికలాంగురాలని, నాది పేద కుటుంబం. నాకు అన్న మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇంట్లో ఉండి వాళ్ళని సాగుతూ నేను జీవనం సాగిస్తూ బతుకుతున్నాను. ఇప్పుడు నా కుటుంబమే వీధిన పడింది. నా సాయం చేయాల. డోనేజ్ వర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత 12 సంవత్సరాల నుంచి మిడ్ డే మీల్స్ చేస్తున్నటువంటి బోయ సుధారాణి అనే ఒక మహిళ వికలాంగురాలు, మరి 12 సంవత్సరాల నుంచి అనేకమైన రోజులు బిల్లులు రాకపోయినా ఆమె చిన్న చిన్న జర్నలిజంలో విలువలు పాటిస్తూ సేవాభావం కలిగి ఉండడం గొప్ప విషయమని డిప్యూటీ డైరెక్టర్ కుమార్ తెలిపారు. చిత్తూరు జిల్లా ముత్యాలసరాలు మాసపత్రిక 9వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముత్యాలసరాల నిర్వాహకులు గత 9 సంవత్సరాలుగా దిగ్విజయంగా నడుపుతూ విద్యార్థులకు విద్యా సామగ్రి అందిస్తూ కవరును సన్మానించడం గొప్ప విషయమన్నారు. కాకినాడ నుంచి విచ్చేసిన ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సిహెచ్ కుమార్ గారు మన ముత్యాలసరాల నుంచి తెలుపుతారు. ముత్యాలసరాలు తెలుగు మాసపత్రిక ప్రారంభమైన 9 సంవత్సరాలు పూర్తయింది. మరి ఆ సందర్భంగా ఈరోజు చిత్తూరులో వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఎడిటర్ గారు గంగూడి హరిప్రసాద్ గారి సారథ్యంలో ఈరోజు 9th anniversary సెలబ్రేషన్ ఘనంగా చేయడం జరిగింది. మరి జర్నలిజంలో ఒక విలువలు పాటిస్తూ ఉన్నత ప్రమాణాలని అందుకుంటూ 9 సంవత్సరాలు ఒక పత్రికను రన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఆ విషయంలో వారిని, అలాగే పత్రికా సిబ్బంది అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. హరిప్రసాద్ గారు కేవలం జర్నలిజంతోనే కాకుండా ఒక సేవారంగంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మరి ఒక 500 మంది విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే మరి ఒక 40 మంది కవులకు చక్కగా మరి అందరికీ కూడా సన్మాన సత్కారం చేసి మరి తన అభిమానాన్ని జర్నలిజం అభిమానం చాటుకున్నారు. అలాగే సేవారంగంలో ఉన్నటువంటి ఆయన ఆ సేవా తత్పరతను కూడా ఈరోజు ఆయన చూపించుకున్నారు. సో ఈ పత్రిక నిరంతర ప్రవర్తమానంగా మరింత అభివృద్ధి చెందాలని, భగవంతుడు వారికి శక్తిని ఆయురారోగ్యం ప్రసాదించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వారికి నిరంతర ప్రవర్తమానంగా మరింత అభివృద్ధి చెందాలని. అనంతపురం జిల్లాలోనే అత్యుత్తమ అత్యాధునిక వైద్యశాలగా కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్స్ నిలుస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ మాలగుండ శంకర్నారాయణ పేర్కొన్నారు. కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్స్ ప్రారంభ మహోత్సవానికి శంకర్నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లు, జిమ్, స్విమ్మింగ్ పూల్ తదితర జనరల్ వార్డులను ప్రారంభించారు. మెరుగైన వైద్య సేవలకు ప్రజలకు అందించి హాస్పిటల్కు మంచి పేరు తీసుకురావాలని వైద్య సిబ్బందికి సూచించారు శంకర్నారాయణ. ఇది హాస్పిటల్ కి సంబంధం లేదు, సెపరేట్ అంటారు. మేడం సైడ్ రండి.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అడ్లూరు గ్రామం 2వ వార్డుకు చెందిన తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుమారుడు అదే గ్రామానికి చెందిన సుప్రియ అనే యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశాడు. శారీరకంగా వాడుకొని 5 నెలల గర్భవతిని చేసి గర్భాన్ని తొలగించేందుకు ఏవో మందు మాత్రలు అతని తల్లిదండ్రులతో పాటు అతడు కూడా బలవంతంగా వేశాడని, దీంతో ఆమెకు గర్భస్రావం రక్తస్రావం జరిగి ఆమె పరిస్థితి సీరియస్ గా ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించారని అంకిడి సుప్రియ తల్లిదండ్రులు వారి కులస్తులు చెప్తున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే చేసుకోనని చెప్తుండటంతో యువతి సదరు వ్యక్తి ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు. ప్రేమించిండు, ప్రేమించి ఇప్పుడు మోసం చేసి పెళ్లి చేసుకున్నాను అంటుండు. గర్భవతి కూడా అయింది, అయినాక టాబ్లెట్ తెచ్చేసిండు. వేసి మర కులంలో ఇట్లా మాట్లాడితే నేను చేసుకున్నాను కూర్చుంటుండు. మనందరము అమ్మాయి కోసం న్యాయం జరగాలని మస్తు తాకుపోయిన చేసినాము, మస్తు గిరిగిరం చేసినాము. ఎస్ఐతో కూడా సరే మీ కులం నిబంధనలు చేసుకోమని చెప్పిండు. అయినా ఆయన ఇంట లేదు, రాజమహర్షిలో ఇంట లేదు. కొడుకు కూడా ఇష్టం ఉండదు కానీ అర్ధరాని చెప్పి ఇంట్లో ఏదో చెప్పి చెప్తున్నాడు. మళ్ళీ మందిరకు వచ్చినాక అడుక్కుంటలేడు, ఆయనకు ఇష్టం ఉంది కదా అని కొడుకునే చెప్తుంది. అదే అబ్బాయికి పిల్లలు పెళ్లి చేయాలని అనుకుంటుంది, కానీ ఇంటలేదు. అక్కడ చెక్ నుంచి వచ్చిన తర్వాత ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చిండు, అయితేనే దగ్గర ఉండేసిండు. ఈ లోపల పిండి నుంచి అనుకోగానే మాకు సంబంధం లేదన్నట్టు ఉన్నారు. ఏ హాస్పిటల్కి వెళ్ళాలని మమ్మల్ని పట్టారు, అంటే ఉంచుకోలేరు, కేసు అయిపోయిందని అడ్మిట్ చేసుకోలేరు, పంపించేసేరు. లోపల పిండి నుంచి అనిపోయిందని ఓల్డ్ బస్ స్టాండ్ సాయిసింహ హాస్పిటల్లో వాళ్ళు కార్ల మీద పడితే అడ్మిట్ చేసుకున్నారు. 50,000 స్పాట్లా కట్టుకున్నారు, స్పాట్లా కడితే లోపల ఉన్న పిండాన్ని తీసేసారు. నన్ను ఇంటికి గురిపెట్టారు. తర్వాత మా అమ్మ నాన్న వాళ్ళకు ఫోన్ చేసి మీ కొడుకు వల్లనే ఇట్లా అయిందని చెప్పినా కానీ ఇంటికి రాలేరు, ఏం మాట్లాడలేరు, ఏం చేయలేరు. పంచాయతీ పెడతామని బీడీ పంచంగానే 2 డేస్ ఏమో గ్యాప్ తీసుకున్నారు. గ్యాప్ తీసుకొని పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ సార్లకి లంచం ఇచ్చిండు. లంచం ఇచ్చి ఏం అంటే ఇట్లా పెళ్లి చేయద్దు ఏం చేయద్దు అని లంచం ఇచ్చి వచ్చింది మాట్లాడుకోని. ఏమో ఇక్కడనేమో పంచాయతీలో మేము చేసుకోమని పెట్టిరు, 7 దాకున్నా కానీ ఒకటే మాట, చట్టం దగ్గరకు పోవాలా చట్టం దగ్గరకు పోవాలా అని వీలే అన్నారు. వీలేని మాటని బట్టి మేము చట్టం దగ్గరకు పోతే వాళ్ళు కూడా నైట్ 12 దాకా ఉంచుకున్నారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏం న్యాయం లేదు. ఇప్పుడు ఏంటి నెల రోజుల నుంచి తిరుగుతున్నాం కానీ ఏం న్యాయం చేస్తలేరు, ఏం చేస్తలేరు. పేరు పవన్ సాంబ్రాయ్, ఇక నా పేరు భీమరాజ్, నా కూతురు పేరు సుప్రియ. వాళ్ళు 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు, కలిసి తిరిగిండ్రు, అన్ని చేసిండ్రు. వాడు పెళ్లి సభాసరు అయినరు, పెళ్లి చేసుకుంటా అన్నారు. అమ్మాయి కూడా అడిగిందంట, నేను ఇప్పుడు అద్దన్న అంటే లేదు, ఇప్పుడే నాయతో పుట్టి పెట్టిందంట అద్దనం కూడా. మళ్ళీ ప్రెగ్నెంట్ చేసింది సార్. మళ్ళీ ఏం చేసిండ్రు తెలియకుండా ఆమెకు ట్యాబ్లెట్ బలవంతంగా ట్యాబ్లెట్ వేసి ఇచ్చిండ్రు. ఇక కులంతో కూడా మాట్లాడినాం సార్, కులంతో కూడా ఒప్పుకుంటలేదు. అది అదే ఎందుకంటే ఆడ ఏమంటాడంటే నా కొడుకు ఇష్టం అంటాడు అంటే నాకేం తెలియదు, వాడు ఎట్లా అంటే అట్లా అంటాడు అనమాట. అదే అదే మాట, అదే పిల్లలు కూడా చేస్తా ఇప్పుడు అది చేసా. అనంతపురం జిల్లా తనకల్లు మండల పరిధిలో పేదలకు అందిస్తున్నటువంటి ఇళ్ల స్థలాలను ప్రాజెక్ట్ డైరెక్టర్ చంద్రమౌళి రెడ్డి పరిశీలించారు. అనంతరం చంద్రమౌళి రెడ్డి మాట్లాడుతూ 150 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాలు అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ ఇంటి స్థలాలను 3 రోజుల్లో పూర్తి చేసి నిర్మాణ యోగ్యంగా మార్చి 10వ తేదీలోగా ప్లానింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. పేదలందరికీ ఇల్లు అనే ఒక ఉద్దేశంతో రాష్ట్రంలో 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఉగాది రోజున 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు. అందులో భాగంగా ఈ తనకల్లు ఇక్కడ ఈ లేఅవుట్లో కూడా 150 మంది లబ్ధిదారులకి పట్టాలు ఇవ్వడానికి ప్రిపేర్ చేస్తున్నాము. ఆ ప్రిపరేషన్లో భాగంగా ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ వర్క్ ఏ రకంగా జరుగుతుంది అనే ఉద్దేశంతో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమంటే మనం ప్రతి లబ్ధిదారిని కూడా సైట్ క్లియర్గా తయారు చేసిన తర్వాత ప్లెయిన్గా మన లేఅవుట్ వేసి ఆ లబ్ధిదారుల పేరు పైన రిజిస్టర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. గతంలో
తహసీల్దార్ పట్టా ఇస్తే దాన్ని పెట్టుకొని లబ్ధిదారులను ఇల్లు నిర్మించేవాళ్ళు. కానీ ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ ఇంటి మహిళ పేరు పైన ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్ రూపంలో ఒకటిన్నర సెంటు ఒక్కొక్క లబ్ధిదారుకు ఒకటిన్నర సెంటు ప్రకారం ఈ లేఅవుట్లో ఇవ్వడం జరుగుతుంది. కొంచెం నిదానంగా జరుగుతున్నాయి. దాన్ని ఏ విధంగా చేసి అంటే జిల్లా కలెక్టర్ గారు కానీ నిన్న మన ముఖ్యమంత్రి గారి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా జిల్లాను విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు మన జిల్లా కలెక్టర్ వారు జాయింట్ కలెక్టర్ వాళ్ళ ఆదేశం ప్రకారం ఈ నెల 8వ తారీఖు లోపల ఈ లేఅవుట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో రెడీ చేసి లబ్ధిదారులకు ఇవ్వడానికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా ఈ లేఅవుట్ను కూడా చేయడానికి కొంచెం ఆలస్యం కావడానికి కారణాలు ఏమి, ఏ విధంగా చేస్తే ఈ 3 రోజుల్లో పూర్తి చేస్తారని ఒక ప్రణాళిక ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. సార్, ఎవరెవరు వచ్చారు సార్? చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కన్రిగ మండలంలో విషాదం చోటు చేసుకుంది. పార్లపల్లి గ్రామంకి చెందిన వెంకట్రామ్ను అదే గ్రామానికి చెందిన మురగారెడ్డి హత్య చేశాడు. అనంతరం వెంకట్రామ్ తల్లి మాట్లాడుతూ తన కొడుకును మురగారెడ్డి కావాలనే కొట్టి చంపేశాడని ఆరోపించింది. రాత్రి అంతా ఎక్కడ వెతికినా కనిపించని తన కుమారుడు పక్కన ఉన్నటువంటి ఇసుక దిబ్బల్లో శవమే కనిపించాడని కన్నీరు మున్నీరైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంత అగ్గిన్న ఆడ పారేసినాడు తెలియదు నేను రాస్తున్నానమ్మా అని చెప్పినాడు. సార్, నాయన భద్రం పోయిన ఇంటికి అని చెప్పిన వాడు ఇంటికి రాత్రి చేపలు పట్టుకున్నాడు. ఆడ ఆడ చెరువు ఉన్నది, ఆడ కొలుచున్నది, ఆ నీళ్ళు పోతున్నాయి కాలోకి. ఆ కాలంలో చేపలు పట్టుకున్నాడు అంట, అన్ని చేపలు పట్టుకున్నాడు. అయ్యాన్ని చేస్తున్నాడు బాత్రూమ్ వచ్చినారు అనుకోడు వెనకాలని గోల్పించినాడంట. వాళ్ళు అడిగినారంట, బాబు మాకు ఈ చేపలు మేము బాతు పట్టిస్తాం మీకు అని చెప్పినారంట. పట్టించలాక తెచ్చుకొని వస్తా ఉన్నాడంట. దాంతో ముద్దులు ఆడుకుంటా ఓడిపించిన పిచ్చి కదా అది చూసి కోడిబిడ్డైనా ఎవరినైనా బాగా చూసుకుంటాడు. అట్టవాడు ఎత్తుకొని వస్తా ఉన్నాడంట. ఓడి కూడా ఆ రోజు ఉన్న వాడు కైలో ఆడి కొడుకు వచ్చేసాడు. కూడ వచ్చేసాడు ఓడాను పళ్ళు వచ్చాను రోడ్డు కనపడి అన్నారు వచ్చేసాడు. వచ్చి ఆ మధ్య బాతి పిల్ల ఒకటి దొరికింది. ఆ బాతి ఎత్తుకొని వచ్చినాడు ఇంటికి వచ్చేస్తుండే కనుక వెనకనే వచ్చి ఆ మురగారెడ్డి కొడుకులు వచ్చి ఆ బాతి పెరుక్కొని ఇది నాదిరా ఎత్తుకొని వెళ్తుండవు అనేసి దెబ్బ కొట్టి చెంప మీద ఒక దెబ్బ కొట్టి వాడేసి పెరుక్కొని మళ్ళీ ఇద్దరు అన్నల తమ్ముళ్ళు వచ్చి అక్కడ ఉన్నాడు ఎత్తకండి వెంకటరామని ఎత్తకండి వెంకటరామని ఎత్తకండి అనేసి ఇక్కడికి. విద్యార్థులు చదువుకొని లక్ష్యాలను సాధించాలని సినీ నటి సమంత తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్వీ సెట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సెలెక్ట్ 2020 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంత మీడియాతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రుల ఆశయ సాధనకు కృషి చేయాలని తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఉత్సాహంగా విద్యార్థులను అలరించారు. ఆర్వీఎస్ కళాశాల అధినేత రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. చాలా కష్టపడి స్టూడెంట్స్ ఇంజనీరింగ్ అంటే చాలా కష్టం నాకు గుర్తుంది. మా అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారు నన్ను కాలేజ్కి పంపించడానికి. సో ఐ బిలీవ్ దట్ మనం ఎంత ముందుకు వెళ్ళినా కూడా మనం వీ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ ఇట్ కేమ్ ఫ్రమ్. సో ఐ బిలీవ్ దట్ మోర్ దెన్ ఫినాన్షియల్ సక్సెస్ అట్ హోమ్ అండ్ ఫ్యామిలీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా కష్టమైన డెడికేషన్ ఉందని ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటి ఒక టెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ వస్తుంది ఇంకా చదవడానికి. సమ్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ సమ్ ఎంటర్టైన్మెంట్. ఇట్స్ అ గ్రేట్ గెస్చర్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ టెస్ట్ చూడడానికి. ప్రతి సంవత్సరం జరుగుతుంది అది నాకు తెలియదు. అండ్ ఐ బిలీవ్ ఇట్స్ అ గ్రాండ్ సక్సెస్ ఎందుకంటే చూసేది ఎంతమంది పిల్లలు ఉన్నారు బయట. సో ఖచ్చితంగా ఈ విధంగా
డ్యాన్స్ ప్రోగ్రాములు నెక్స్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్భయ దోషుల ఉరిపై ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు. రేపు ఉరి శిక్ష అమలుకు తీహార్ జైలు అధికారుల ఏర్పాట్లు. బీసీలకు రిజర్వేషన్లు తగ్గిస్తే ఊరుకోమన్న అచ్చెన్నాయుడు. బలహీన వర్గాలకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపణ. గవర్నర్ను కలిసిన బీజేపీ నేతలు జగన్ ప్రభుత్వం వచ్చాక హిందూ ధర్మాన్ని పక్కన పెట్టేశారని విమర్శ. పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళన. అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ న్యూస్.